పొల్లగారి కన్నా మంచిగా ఉంటుంది అదే తాగుతుంది చూసినాను ఆడదాని అంగితున్నాడు నీకేమెరగనయ్యా పొయ్యి కాడ కోసంటే పొయ్యి వేడికి తూ పోయింది ఉడకాయ మంచిదా కుక్క మొత్తం పోరే ఉన్నదా అమరసింహ మహారాజు తలదండ్రి వంకలు వచ్చాడు అమ్మా మరి రోజాన రోజు నేను ఇంటికి వచ్చే వరకు ఇక వంటశాలలో కూర్చొని ఏదో పని చేసుకుంటుండేదాన్ని ఇలా కొడుక కొడుక అనుకుంటున్న దారి కాస్తాను అమ్మా ఏందో సంబరాలు సంతోషంగా ఉన్నాయి ఏంది మమ్మీ అయ్యో కొడుక ఇగో మీ బాబు నేను ఈసారి ఇచ్చుకున్నాం ఏందంటే ఇక మేము అనుకున్నాం కదా అంటే కొడుక ఇక నీకు పెళ్లి చేస్తాం అనుకున్నావురా నీకు పెళ్లి చేస్తామని అనుకుంటాను పెళ్లి చేస్తామని నేను అంటాను మీ బాబు అంటాను అంటే ఇవ్వాలని మీ బాబు అంటాడు అయితే నేను అన్నా కదా అంటే కొడుక ఇగో ఎవరి ఇంటికెందు పోవాలి అయ్యా ఇక సూచన ఇగో తెలిసిన మాట సూచన సంసారం పెళ్లి చేసుకోక ముందు మీ అయ్యకి ఏముండరా కమర కుడిచుండే వచ్చినాక ఇగో ఈ కాపు చూడు ఇంకా దీన్ని అనుకుంటా అప్పుడు వేయచ్చు అయితే కొడక నేను అంటాను అంటే మన బిడ్డ నేను చెప్తాను నేను అంటాను అయితే మీ బాబు అంటాను కదా చెప్తాను అయ్యో రా కొడుకు Got it.
ఒకవేళ మన అడవిలో ఉంటే అయ్యో అడవిలో పిల్ల ఎట్ట చేయాలే పత్తులు గట్లా గిట్ట కావచ్చే పశువులు ఎత్త గట్లా వాళ్ళు ఎవరికి వంటలేడాయని రంది ఉండాలి ఎవరు డబ్బు ఇస్తారని రంది ఉండాలి మనకు కొడుకు రాయా కొడుకు కొట్ట డబ్బు కుప్ప మీద కూర్చుని తింటాను ఏం చేస్తాను అప్పుడు దెబ్బలు కొడతాను ఒకటో కాదు కానీ ఇక్కడ మన కొడుక దాంతోపల్లి నా మాట నువ్వు బాగుపడతావు కన్నతండ్రి మాటినోడు బాగుపడతాడు భూమి ప్రపంచం పడితే పంట పండది కన్నతండ్రి కొట్టినోడు కన్నతండ్రి మాటినోడు కరుముడు అయిపోతాడు కాబట్టి నా మాటిని నువ్వు లక్షల సంవత్సరాలు చేస్తావు కొట్టేవాడు మీ అయ్య గట్టి అంటారు రా వాళ్ళకి ఏం పాడమంటారా కట్ట గడపడిన ఏడు పెట్టిన మూడు కమ్మల ఒడిసే చెప్తే ఒడిసే వా ఏమున్నది రా దానికి రేగి లేచిపోతుంది కదా మన నిలబడిన పోయి పని చేస్తేనే సమయమైనా అయితే సింపుల్ అయినా చీరే దాని తర్వాత కూడా పోతే ఇప్పుడు తిరిగిన తాడు పండు రీతు ఏమన్నా అదే నా అన్న బిడ్డ చేసుకున్న వాళ్ళకి కొడక లచ్చలు 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 ఓ కోట్ల డబ్బు మన ఇంటికి నడిచేస్తారు కొడక లబ్బర్ ఆ సంసారం ఈ సంసారం ఒక్కరికి అయింది అనుకో సంసారం లబ్బర్ 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 దండ పెడతా మీ అయ్య మాట పట్టుకున్న వరకు చిప్ప పట్టుకో మీ అయ్యో చిప్ప చిప్ప అచ్చల లంజో చిప్ప పట్టుకొని అడక తినాలి అదే లంజు మీరు అడకచ్చి తింటే మీరు అడకచ్చి పెడితేనే తినుకుంటే ఇంట్లో ఏది నా మాట ఇంటలేదు కాబట్టి కొడక నేను నీ దండం పెడతా వద్దు వద్దురా గట్టి అంటారా మీ అయ్యా ఏమైనా మా అయ్యను బతిరాలేదు మా ఇంటికి వస్తే అది పైసలు ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలని అలా అంతే అద్దు
అన్న సంసారం మనకే అవుతుందని తల్లి అంటుంది. తండ్రి అంటాడు కొడక మనకు ధన ఎందుకు దవి ఎందుకు డబ్బు ఎందుకు ఆడవిల్ల సొత్తు తోడు మనకేం పని కొడక లక్షల కోట్ల ఆస్తి మనకున్నది కొడక నేను సంపాదించిన ధనం అంతా పరాయి వారి సొత్తు ఎందుకు కావాలి అదే నా చెల్లె బిడ్డ అయితే మా అన్న కుక్క కొడకని మా చెల్లె ఆ చెల్లె బిడ్డను తీసుకొచ్చి పెళ్ళి వేసుకుంటే అయినట్టు అరుచుకుంటుందని తండ్రి అంటండి. చదువుకున్న పిల్లగాడు చదువుకున్న మంతుడు బాలుడు అమరసింహరాజు నేవు తండ్రి మాట కాదంటే తల్లి ఏమంటారు మరి తల్లి మాట కాదంటే తండ్రి ఏమంటాడు మరి మా తండ్రి అన్న మాట తల్లి అన్న మాట నిజమే మా తల్లితోడ పుట్టిన మా మేనమామకు రాజ్యము దేశము ఎండి బంగారము ధనగనక వస్త్రాలు లక్షల కోట్ల ఆస్తున్నది మా తల్లి అన్నట్టుగా మరి మా మేనమామ బిడ్డలు నేను పెళ్లి చేసుకుంటే నాకు వాళ్ళ సంసారం అంతా నాకే అవుతుంది మరి నాకే అవుతుంది అని మరి నాకు డబ్బుతోటి ఏం పని ధనముతోటి ఏం పని సరే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా మా తండ్రి అన్న మాట ప్రకారంగా పాపం మా మేనత్తకట ఏం లేదట పెళ్లి చేసే ఆడపిల్లకు పెళ్లి చేసేంత స్తోమతలు కూడా లేదట మా అత్త మరి ఒకవేళ వాళ్ళు కాసుకు ఈసం ఇయ్యకున్నా మా మేనత్త బిడ్డను పెళ్లి చేసుకుంటే చూసిన లోకం అంటారే అయ్యో పిల్లగాడు చూసినవా అంత చదువుకున్నవాడైనా రాజ్యం ఉన్నా దేశం ఉన్నా ఎండి బంగారం ఎంతున్నా వరకట్నానికి ఆశపడలేదట పేదింటి పిల్లని పెళ్లి చేసుకున్నాడంటే అది పేరు గొప్పది కాదు మాయమా నేను పెళ్లి చేసుకోకపోతే మా మేనమామ సిరమంతుడు కాబట్టి నాలాంటి రాజుల కొడుకును తీసుకొచ్చి సిరమంతుని ఇంటికి ఇచ్చి పెళ్లి చేయగలుగుతాడు మా మేనమామ పాపం మా మేనత్తకి ఏమి లేదట నేను గాక పరాయి వారచ్చి పెళ్లి చేసుకోవాలంటే మరి పేదింటి పిల్లని ఎవరి పెళ్లి చేసుకుంటారు అని ఆలోచన పరుడా ఏమన్నాడు నానా ఏమన్న మాట నిజమే నాకు మేనమా విడితోనే పని లేదు నానా మేనతాగా అరే నూనె పోతున్నాయి దాదా అవసరం రావాలి కదా అది నిజమే అక్కడి వేరంక దప్పన నిజంగానే మరి నువ్వు వచ్చినావు కొడుక అల్లుడు వచ్చాడు కాని మరి వదిలేదంటే మరి నేనేం చెప్పాలి వదిలేదంటే మరి ఏం చెప్పాలి మమ్మీని తీసుకురా ఎందుకంటే ఒక్క మాట కొడుక ఆడికి పోయినాక నువ్వు అన్నట్టు అడుగుతారు అడుగుతారు వాటి తీసుకొని రావాలి పోయి తీసుకురా నువ్వు ఇట్టు పోయినా తీసుకురా మా అవ్వది మా అయ్యది ముచ్చాడు అసలే ఓడవది ఇసోడు కొడుకుంటారాడు కుమార్ సొమ్ములు పెట్టుకోకపోతే నీ చీర కట్టకపోతే నీవు నువ్వు పెడతావు నాకు ఎట్లా కాదు కానీ ఎటు పోదావు అంటానా మా ఏంది లేకి లంచ్ ఇచ్చి కస్తా నీ రా
నువ్వే కాండి పో నువ్వు హత్తది రాకుండా కొడుక మమ్మీ అత్తలేదు రాదురా అత్తలేదు అత్తలేదుగో ఎందుకైనా మంచిదిరా కొడుక నువ్వు ఏమి ఎలాగ రమ్మని బొన్ను పండు రమ్మంటే ఎందుకంటే అడిగే తీరు అడగాలి సరే మళ్ళా మా కొడుకు అడిగిండు అనుకుంటున్నాను అక్కడ అడిగి ఇట్లా పిలువరా 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 ఎక్కడో మీ అయ్యాక నేను తీసుకోపోతానుకో ఇక అమ్మ ఉంటే అవ అనని సచ్చింది అనుకోపో మమ్మీ 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 ఓడి వారి మీ అమ్మ నాకు లైనేస్తారా ఏది చెప్పు వాళ్ళతో వాళ్ళకేం పని అని అమ్మ ఎందుకంటే మంచి రోజులు పోతాయి పోవాలా ఎటు పోతాయి అవి రారు అరికి రానండి రారు లేకి అంజడి కాదు నా బంగారు పాదాన్ని అందరూ పొడుగు పోతాయి ఎందుకు మా తండ్రి అసలే ఇంటలేడు మా తల్లి మాట ఇంటనన్నా కాస బాగుపడతాం కొడక అరే నేనుండగా నీకేం భయం రా మీ అవ్వతో నేను పండ్రా ఆడిది బోడిది తొడుగుతా పాదాలు కూడా ఇస్తే పంచకుండాడు ఇప్పుడు కొర్రలు పిక్కడు తమిడి పుడు కడతా వచ్చి ఆడిది నా చెల్లె బిడ్డ పెళ్లి చేసుకొని తీసుకొని వద్దరా కొడక ఇంట్లోకి వెళ్ళిపోయి తయారై వెళ్ళిపోదామా అని కొడుకు సంగ చూడ అయ్యే సంగతి వేసుకున్నావా వేసుకున్నావా ఏంటి జంగి.